వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే నేను సింపుల్ గా ఒక చైన్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను. ఇన్విజిబుల్ చైన్స్ అని మధ్య బాగా ట్రెండ్ లో వస్తున్నాయి కదా, సో అలా అని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నాను. ఇది ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్ అనమాట, ఎప్పటి నుంచో ఉంది, శ్రీలత కలెక్షన్ అను జ్యువెలరీ అని. సో చూస్తాను, ఒకవేళ ఫోన్ నెంబర్ ఏమన్నా కింద డిస్క్రిప్షన్ లో పెడితే ఇవ్వగలిగితే అల్సీ. ఇదైతే ఇన్స్టాగ్రామ్ కాదు కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వల్ల కూడా చాలా దొరుకుతున్నాయి. సో అలానే ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాను. బేసికలీ బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు, సెలబ్రిటీస్ కూడా చాలా మంది స్టైల్ చేస్తున్నాయి ఇవి. సో ఇలా మనకి చైన్ ఇన్విజిబుల్ వస్తుంది, మిడిల్లో అయితే లోటస్ అండ్ కింద ఇలా ముత్యాలు ఒక చిన్న ఎమరాల్డ్ అయితే వస్తుంది. అండ్ పక్కన ఏంటి అంటే జస్ట్ ఇలా డ్రాప్ లాగా వస్తుంది అన్నమాట. సో సింపుల్గా చాలా బాగుంటుంది, అంటే జస్ట్ ఒకటి పెండెంట్ ఉన్నది కూడా తీసుకుంటున్నారు, కాకపోతే ఇదైతే కొంచెం హెవీ లుక్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఇలా అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ మీద కనిపించదు కానీ వేసుకుంటే చాలా సూపర్గా ఉందండి. సో దిస్ ఇస్ ద చైన్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేటప్పటికి 750 రూపీస్. ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, కాకపోతే నా దగ్గర ఇలాంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సో అవి పే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద చైన్ అండి, హోప్ యూ లైక్ దిస్ వన్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. బట్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, దీంట్లో డీర్ షేప్ ఇంకా వేరే వేరే షేప్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ దిస్ ఇస్ మై డైలీ రొటీన్, ఐఎమ్ హ్యావింగ్ ద డీటాక్స్ డ్రింక్ అనమాట. డైలీ అలా ఒక 5 మినిట్స్ బాల్కనీలో సన్ రైజ్ చూస్తూ అయితే తాగుతున్నాను. అండ్ విటమిన్ డి కూడా వస్తుంది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి మైసూర్ బోండా ఉంటుంది కదా, సో అవైతే చేశాను. దీనికి చట్నీ అలా ఏమీ లేకుండా జస్ట్ సాస్ తోటి, లేదు అంటే ఒట్టికి కూడా తినేసేయచ్చు. జనరల్గా ఇది చేసినప్పుడు మళ్ళీ చట్నీ చేయను, ఎక్స్ట్రా వర్క్ అనిపిస్తుంది నాకైతే. ఇలా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఇంకా అలా తినేసిన తర్వాత మేమైతే మూవీ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. సో ఇవాళ ఒకటి కాదు, 2 మూవీస్ చూసాము. ఫస్ట్ వాజ్ దిస్ సింగం రిటర్న్స్, చాలా బాగుంది మూవీ, ఫుల్ రామాయణ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉందన్నమాట. సో డైరెక్ట్గా బోనా లినేసి వెళ్ళాం కదా, అండ్ మూవీకి లేట్ అవుతుందని ఒక మంచి పాప్కార్న్ అండ్ కోక్ పట్టుకొని వెళ్ళి కూర్చున్నాము. సో ఫస్ట్ ఇంటర్వెల్కి ముందే పాప్కార్న్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఆ మూవీ చూసేసి ఇంకా బయటనే లంచ్, అవి హ్యాడ్ సమ్ వెజ్ నూడిల్స్ అండ్ ఏంటంటే బిర్యానీ ఉంటుంది కదా, అది తిన్నామన్నమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ మూవీకి ఇంకొక 1 అవర్ అలా గ్యాప్ ఉండే అనమాట. సో ఇంకా అలా తినేసిన తర్వాత నెక్స్ట్ మూవీ డెస్టినేషన్ రోజ్ అట్ ఐమాక్స్ అనమాట, ప్రసాద్ ఐమాక్స్లో. సో ఇంకా రోజు సండే కాబట్టి కొంచెం రష్ అయితే ఉంది. అండ్ ఇవాళ ఏంటో కొంచెం ఫాగ్ అయితే కనిపించిందండి బయట. సో ఇంకా అలా అయితే మంచిగా ట్రావెల్ చేసాము, అంటే ఇలా ఐ మీన్ సీనిక్ ప్లేసెస్ లైక్ మంచి ల్యాండ్స్కేప్ మనకి హైదరాబాద్లో ఉంది, ఓన్లీ ఇది ట్యాంక్ బ్యాండ్ ఇవి తప్ప ఇంకా ఇలా ఫుల్ ఇట్లా ఓన్లీ ల్యాండ్ ఓన్లీ స్కై కనిపించే ప్లేసులు చాలా రేర్ కదా. సో ఇంకా అలా ఈ బ్యూటీని కూడా నేనైతే మంచిగా ఎంజాయ్ చేశానండి, అంటే వాటర్లో అట్లా కొంచెం ఇలా బ్లర్ ఎఫెక్ట్ లాగా ఉండే, అంటే ఫాగ్ ఉండే కదా. సో ఇట్ వాజ్ రియలీ టూ గుడ్ టు వాచ్. సో ఇంకా అలా మంచిగా అలా వాచ్ చేస్తూ అయితే మూవీకి వెళ్ళాము, అంటే ఆల్రెడీ మూవీ ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది అనమాట, కొంచెం లేట్ అయిపోయింది. సో దిస్ వాజ్ బుల్ బులయ్య 3 అనమాట మూవీ, అయితే చాలా బాగుందండి. సో ఇట్ లైక్ డిఫరెంట్ ట్విస్ట్ అనమాట. అండ్ లేటర్ వీ హ్యాడ్ సమ్ నాచోస్ అండ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద వీకెండ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి, టేక్ కేర్ ఆఫ్ యూ, బై బై.